नमस्ते फ्रेंड्स, पोलिस कमिश्नर साइबराबाद पोलिस कमिश्नर श्री पीसी सज्जनार सार आगस्ट 1वा तारीखन बृहत्तर कार्यक्रमानिकी श्रीकारं चुट्टारु। मुख्यंगा महिला संरक्षण कोसम महिला भद्रता कोसम वारु ओक मंचि कार्यक्रमानिकी श्रीकारं चुट्टारु। दानि पेरे संघमित्र। सो मनंदरिकी तेलिसिनट्टुगाने ई कोविड 19 इश्यू वल्ल चाला मंदि वर्किंग विमेन దాదాపుగా మన హైదరాబాద్ లో 6 లక్షల ఐటీ ప్రొఫెషనల్స్ ఉన్నారు. వారు మాత్రమే కాదు, ఈ కోవిడ్-19 వల్ల మన రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా మంది పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు చాలా మంది. సో ఈ వర్క్ ఫ్రమ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇంట్లో కొన్ని సమస్యలు రావడం, అంటే డొమెస్టిక్ వయలెన్స్, గృహింస అనేది పెరిగిపోయింది. అదేవిధంగా ఈ అమాయకమైనటువంటి ఈ మహిళలను ఆసరాగా చేసుకుని సైబర్ ఫ్రాడ్స్ కూడా చాలా ఎక్కువగా అయిపోయాయి. సో మనకు తెలుసు, శ్రీ సజ్జనార్ సార్ వచ్చేసి మన తెలంగాణ రాష్ట్ర పోలీసులో ఒక ముఖ్యమైనటువంటి అధికారి. అదేవిధంగా మహిళల పట్ల ఎవరైతే అక్రమంగా అన్యాయంగా ప్రవర్తిస్తున్నారో, మహిళల పట్ల ఎవరైతే అఘాత్యాలు కొనసాగిస్తున్నారో వారందరికీ ఒక సింహస్వప్నం శ్రీ బీసీ సజ్జనార్ సార్. ఒక రకంగా చెప్పాలంటే ఈ రాఖీ పౌర్ణమికి 2020లో ఒక మంచి గిఫ్ట్ ని, బహుమతిని మహిళలందరికీ ఇచ్చారు. అదేంటంటే సంఘమిత్ర అనే దాని ద్వారా. అసలు సంఘమిత్ర అంటే ఏంటి, దాని ద్వారా మహిళలు ఏ విధంగా సహాయం పొందబోతున్నారు అనే విషయం మనం తెలుసుకుందాం. సో సంఘమిత్ర అనేది ఏంటంటే, ఇప్పుడు షీ సేఫ్ అనే ఒక యాప్ ని మనం సైబరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ సజ్జనార్ సార్ లాంచ్ చేశారు. దాని ద్వారా ఏంటంటే ఎవరైనా సరే గృహింసని ఎవరైతే ఎదుర్కొంటున్నారో, లేకపోతే ఈ డొమెస్టిక్ అబ్యూజ్ ఎదుర్కొంటున్నారో వారందరూ ఈ డైల్ 100 కాల్ చేసి సహాయాన్ని మీరు పొందవచ్చు అనమాట. ముఖ్యంగా ఈ కోవిడ్-19 వచ్చిన తర్వాత మహిళలు బయటికి వెళ్ళలేకపోవడము, ఉద్యోగరీత్యా ఇంట్లో నుండి పనిచేయడము, ఈ కార్యక్రమాల్లో ఏం జరుగుతుందంటే గృహహింస అనేది చాలా ఎక్కువగా అయిపోయింది. ముఖ్యంగా మహిళలు, చిన్నపిల్లలు చాలా రకాలుగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అటు మొదటి నుంచి కూడా మహిళలు చిన్నపిల్లల పట్ల అనేక కార్యక్రమాలు తీసుకొచ్చారు, మహిళా భద్రతని చాలా కట్టుదిట్టంగా చేశారు. అయితే ఇప్పుడు ఈ సంఘమిత్ర అనేది ఏంటంటే ఒక ఫ్రెండ్ అనమాట, అంటే సంఘానికి మిత్రుడిగా ఉండేదే సంఘమిత్ర. అయితే సంఘమిత్ర అనేది ఏంటంటే పోలీసులు తీసుకొస్తున్నారు అటు మహిళలకి, ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారో, ఇంట్లో ఉండి పనిచేస్తున్నారో వాళ్ళకి ఎటువంటి సమస్యలు వచ్చినా, హింస రేగిన భర్త కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, లేకపోతే నేబర్స్ కావచ్చు, సమాజంలో ఒక సైబర్ క్రైమ్స్ కావచ్చు, వాళ్ళ ఫోటోలను తీసి ఈ విధంగా బ్లాక్ మెయిల్ చేయడం కావచ్చు, ఎటువంటి నేరాలకైనా పాల్పడి వాళ్ళని వేధిస్తే వాళ్ళు బయటికి రాని పరిస్థితి. మహిళలు వాళ్ళకు వచ్చిన సమస్యను బయటికి వెళ్ళి పోలీస్ స్టేషన్ చెప్పలేని పరిస్థితి. మరి వాళ్ళు ఏం చేయాలి, ఏ విధంగా రక్షణ పొందాలి, ఏ విధంగా వాళ్ళు వాళ్ళని రక్షించుకోవాలి, కాబట్టి వాళ్ళ కోసం అని చెప్పేసి సిపి గారు సైబరాబాద్ పోలీస్ మరియు సొసైటీ ఫర్ సైబరాబాద్ అండ్ సెక్యూరిటీ కౌన్సిల్ సంయుక్తంగా తీసుకువచ్చినటువంటి ప్రోగ్రామే ఈ సంఘమిత్ర. దీంట్లో సంఘమిత్ర ద్వారా వచ్చేటువంటి యాపే షీ సేఫ్. దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని అక్కడ మీకు ఎస్ఓఎస్ సాస్ కూడా ఉంటుంది. దాంట్లో మీరు కంప్లైంట్ చేసుకోవచ్చు. అదే కాదు, ఇంకా చాలా కార్యక్రమాలు తీసుకొచ్చారు సజ్జనార్ సార్ ఈ మధ్యనే జరిగినటువంటి ఆ మీటింగ్ లో కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు చెప్పారు, అది కూడా మీకు చెప్తాను. సో సైబరాబాద్ పోలీస్ మరియు సొసైటీ ఫర్ సైబరాబాద్ అండ్ సెక్యూరిటీ కౌన్సిల్ సంయుక్తంగా తీసుకొచ్చినటువంటి ఈ కార్యక్రమం సంఘమిత్ర. ఇది ఒక అటు పోలీసులకి అలాగే బాధితులైనటువంటి మహిళలకు మధ్య ఒక ఫ్రెండ్ లాగా, ఒక వారధి లాగా, ఒక బ్రిడ్జ్ లాగా పనిచేస్తుంది ఈ సంఘమిత్ర. ఇక మహిళలందరూ మీకు ఎటువంటి అన్యాయాలు, ఘోరాలు, అకృత్యాలు ఇటువంటి జరిగితే మాత్రం మీరు సైలెన్స్ గా ఉండాల్సిన పరిస్థితి లేదు. మీరు మీ సమస్యను పోలీసులకు మీరు తప్పకుండా ఇన్ఫార్మ్ చేయొచ్చు, వాళ్ళు మీకు సత్వరమే న్యాయం చేసేటట్టు ప్రయత్నం చేస్తారు. అయితే ఈ ఆగస్టు 1, 2020 నాడు దీన్ని వర్చువల్ గా లాంచ్ చేశారు. దాదాపుగా 1000 మందికి పైగా ఈ వెబినార్ ని అటెండ్ చేస్తారు, అంటే ఫోన్ ద్వారా ఈ వెబినార్ కాల్ ద్వారా చాలా మంది అటెండ్ అయ్యారు. ఎంతో మంది ప్రముఖులు కూడా దీన్ని అటెండ్ చేశారు ఈ ప్రోగ్రామ్ కి. ఈ స్వయన సజ్జనార్ సార్ యొక్క ఆఫీస్ దగ్గరనే ఇది ప్రారంభం చేశారు. దీనికి సజ్జనార్ విసి, సజ్జనార్ ఐపీఎస్, ఎస్సీఎస్సీ చైర్మన్ కూడా సారు,
వారి సమక్షంలో జరిగింది. దీనికి ముఖ్య అతిథులు చాలా మంది అటెండ్ అయ్యారు. వారిలో అమల అక్కినేని గారు, అలాగే నమ్రత శిరోద్కర్ గారు, మోడల్ అండ్ ఫార్మర్ యాక్ట్రెస్. తర్వాత అమల గారు వచ్చేసి చెప్పుకున్నాం, ఇంతకుముందు మూగజీవుల పట్ల వారు ఎంతో సమాజ సేవను కొనసాగిస్తున్నారు. అలాగే వనిత దట్ల, షీఈస్ అ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఎలికో ఫార్మసీ కంపెనీ, ఎలికో కంపెనీ. అలాగే సి అనసూయ గారు, వారు వచ్చేసి విమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ వింగ్ కి ముఖ్య అధికారిగా పనిచేస్తున్నారు. అలాగే కృష్ణ యదుల, హీఈస్ జనరల్ సెక్రటరీ ఫర్ సొసైటీ ఫర్ సైబరాబాద్ అండ్ సెక్యూరిటీ కౌన్సిల్. అలాగే ప్రత్యూష శర్మ గారు, వారు వచ్చేసి జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నారు విమెన్స్ ఫోరం కి. అలాగే విష్ణుప్రియ గారు, విష్ణుప్రియ సక్సేనా, వీరు వచ్చేసి విమెన్స్ ఫోరం కి మెంబర్ గా ఉన్నారు. ఈ ప్రముఖులందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని చాలా ఘనంగా ప్రారంభించారు. మహిళలకు ముఖ్యంగా రక్షణ కల్పించడానికి, ఎవరైతే ఇంట్లో ఉండి బయటికి వెళ్ళలేక వాళ్ళకు సమస్యలు చెప్పలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ముఖ్యంగా ఈ కోవిడ్ అవుట్ బ్రేక్ వల్ల, కాబట్టి వారికి ఈ సహాయం చేయడానికి సంఘమిత్ర అనేది ఏర్పాటు చేయబడింది. ఈ సంఘమిత్ర అనేది ఇంతకుముందు చెప్పినట్టుగా ఇట్ ఈస్ ఎ ట్రస్టెడ్ ఫ్రెండ్ ఫర్ సేఫర్ కమ్యూనిటీస్. అదేవిధంగా ఈ విమెన్ సేఫ్టీ, చైల్డ్ సేఫ్టీ గురించి ఇంతకుముందుకే చెప్పారు. ముఖ్యంగా మన తెలంగాణ స్టేట్ పోలీసులకు ముఖ్య ఉద్దేశం, ముఖ్య పాత్ర ఏంటంటే, మన రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల భద్రత, అలాగే చిన్నపిల్లల పట్ల ఈ లైంగిక వేధింపులు జరగకుండా, ఎటువంటి అక్రాయతలు జరగకుండా మన తెలంగాణ ప్రభుత్వం కానీ తెలంగాణ పోలీస్ వర్గాన్ని చాలా అధికమైనటువంటి శ్రద్ధ తీసుకుంటున్న విషయం మనకు తెలుసు. అయితే ముఖ్యంగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళకి ఈ డొమెస్టిక్ అబ్యూస్ కానీ, అలాగే సైబర్ ఫ్రాడ్స్ కూడా చాలా జరుగుతున్నాయి. సో వాటిని నిరోధించడానికి కూడా ఈ సంఘమిత్ర అనేది వచ్చేసింది. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే, ఈ మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే, ఇంతకు ముందే తెలుసు ఎక్కడ అన్యాయం జరిగినా, ఏ స్త్రీకి అన్యాయం జరిగినా, వారికి ఒక భద్రతగా, ఒక అన్నగా, ఒక సోదరుడిగా గుర్తొచ్చే మొట్టమొదటి వ్యక్తి సజ్జనదాస్ అన్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. అలాగే వారు తీసుకొచ్చినటువంటి సంఘమిత్ర ఇప్పుడు చాలా ఉపయోగం ప్రతి ఒక్కరికి. అంతేకాదు, పోలీసు వారు ఇంతకుముందు కూడా ఈ షీ టీమ్స్ తీసుకొచ్చారు. ఈ షీ సేఫ్ అనే యాప్ని ఇప్పుడు ఇనాగ్రేట్ చేశారు పోలీసు వారు. అయితే ఈ షీ సేఫ్ అనే యాప్ చెప్పాం కదా, మీరందరూ గూగుల్ ప్లేస్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది దిస్ ఈజ్ ఇంటిగ్రేటెడ్ విత్ హాకై అనే యాప్. ఇంతకుముందు కూడా హాకై అనే యాప్ ఉంది. ఐటీ ప్రొఫెషనల్స్ చాలా మంది రాత్రిపూట పనిచేసే వాళ్ళు కూడా దాన్ని డౌన్లోడ్ చేసుకుని ఎంతో మంది ప్రయోజనం పొందారు ఇంతకు ముందు కూడా. అయితే ఈ షీ సేఫ్ అనే యాప్ ఇంటిగ్రేటెడ్ విత్ హాకై, అలాగే మోర్ దెన్ 2000 మెంబర్స్ కూడా దీన్ని డౌన్లోడ్ చేసుకున్నారు. అలాగే సైబరాబాద్ పోలీస్ వారు 9 షీ షటిల్స్ అనే బస్సెస్ కూడా లాంచ్ చేశారు. ఎంతో మంది కూడా వినియోగించుకుంటున్నారు, భద్రంగా చాలా సురక్షితంగా ప్రయాణం చేయగలుగుతున్నారు. అలాగే 6 lakhs ఐటీ ప్రొఫెషనల్స్ మన హైదరాబాద్ లో ఉన్నారు, ఎంతో మందికి ఉపయోగపడుతుంది. తర్వాత 2000 పీపుల్ మన సైబరాబాద్ పోలీస్ వారి విభాగంతో, వారితో కలిసి 2000 వాలంటీర్స్ పనిచేస్తున్నారు. దీనికి ట్రాఫిక్ సమస్యలు నిరోధించడానికి, అలాగే ఒక పీక్ అంటే ఒక బాగా ట్రాఫిక్ ఉండే ఏరియాలో కూడా యాక్టివ్గా 500 ప్రొఫెషనల్స్ వచ్చేసి 500 వాలంటీర్స్ ఈ యొక్క ట్రాఫిక్ నిరోధించడానికి పనిచేస్తున్నారు. అలాగే మీరు కనుక 100కి కాల్ చేస్తే ఒక 5 నుంచి 8 నిమిషాల్లో కూడా ఆ పోలీస్ వెహికల్ అనేది రీచ్ అవుతుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే దట్ ఈస్ వెరీ మచ్ ఎఫెక్టివ్. ఓకే, అలాగే మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే, మన హైదరాబాద్ లో సీసీటీవీలు చాలా ఇన్స్టాల్ చేశారు మన పోలీసు వారు. చాలా మంది దాతల సహకారంతో, కార్పొరేట్ వాళ్ళ సహకారంతో, ముఖ్యంగా ప్రభుత్వ సహకారంతో ప్రపంచంలోనే సీసీటీవీలు ఎక్కువగా ఇన్స్టాల్ చేసి ప్రజల భద్రత కోసం వరల్డ్ లో 16వ ప్లేస్ లో మన తెలంగాణ రాష్ట్రం ఉంది అని చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నాను. మీరందరూ తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయం అది. తర్వాత ఇప్పుడు చాలా మంది సమస్యలు వచ్చినప్పుడు 100 కాల్ చేస్తున్నారు. దాంట్లో నోయింగ్లీ 40% కాల్స్ కూడా అమ్మాయిలకు సంబంధించినవే, ఉమెన్ కి సంబంధించినవే. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఆడవాళ్ళకి మన తెలంగాణ స్టేట్ పోలీస్ పట్ల ఎంత నమ్మకం ఉందో, మన రాష్ట్ర ప్రభుత్వం పట్ల ఎంత నమ్మకం ఉందో మనం గుర్తు చేసుకోవచ్చు, తెలుసుకోవచ్చు. ఈ డైల్ 100 అనేది మీరు కాల్ చేసినప్పుడు ఈ ఎవరైతే డొమెస్టిక్ వైలెన్స్ కి లేకపోతే డొమెస్టిక్ అబ్యూస్ కి ఈ యొక్క సమస్యలకి బలవుతున్నారో వాళ్ళకి వెంటనే
చాలా చక్కటి సహకారం దొరుకుతుంది పోలీసుల నుంచి. ముఖ్యంగా త్రీ జోన్స్ లో ఇది చాలా ఎక్కువ ఉపయోగపడుతుంది. ఒకటి వచ్చేసి మాదాపూర్, రెండోది బాలానగర్, తర్వాత శంషాబాద్ జోన్స్. అలాగే మియాపూర్ పోలీస్ స్టేషన్, రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్, జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్, ఇవి వచ్చేసి ఫర్ ఇమ్మీడియట్ గ్రీవియన్స్ రిడ్రెసల్ టు ఉమెన్ ఫేసింగ్ వయలెన్స్. అంటే ఎవరైనా ఆడవాళ్ళు ఒక సమస్య ఎదుర్కొంటున్నారు అని ఒక కాల్ చేయగానే వాళ్ళకి ఇమ్మీడియట్ గా విత్ ఇన్ మినిట్స్ లో పోలీసు వారు వచ్చేసి వారికి సహాయ సహకారాలు అందిస్తారు. ఒక టీమ్ గా వస్తారు వాళ్ళు, ఒక డ్రైవర్ తో పాటు, అంటే వాళ్ళని తీసుకొచ్చే డ్రైవర్ తో పాటు పోలీస్ తో పాటు ఒక ఉమెన్, ఒక హెడ్ కానిస్టేబుల్ ఉంటారు, ఒక ఉమెన్ పోలీస్ కానిస్టేబుల్ ఉంటారు, అదేవిధంగా ఒక నార్మల్ పోలీస్ కానిస్టేబుల్, మొత్తం ఒక ఫోర్ మెంబర్స్ తో కలిపి ఒక పోలీస్ వెహికల్ వచ్చి సత్వర న్యాయం, సత్వర భద్రత మీకు కల్పిస్తారు వారు పోలీస్ వారు. తర్వాత పోలీస్ కమిషనర్ శ్రీ సజ్జన సార్ చెప్పిన మరొక అంశం ఏంటంటే, ప్రస్తుతం కోవిడ్ 19 వల్ల చాలా మంది సమస్యలు ఎదుర్కొంటున్నారు. వారికి ఎవరైతే ఈ కోవిడ్ బారిన పడి తిరిగి కోలుకున్నారో వారి ద్వారా ప్లాస్మా సేకరణ చేసి ఎవరైతే చాలా సీవియర్ గా ఉన్నారో కోవిడ్ 19 నుంచి వల్ల వారిని రక్షించడానికి ఈ సహాయ సహకారం చేస్తున్నారు. స్పెషల్గా ఒక వెబ్సైట్ కూడా లాంచ్ చేశారు, అది https://donateplasma.scse.in. ఈ వెబ్సైట్ లోకి వెళ్ళి మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని ప్లాస్మా డొనేట్ చేయొచ్చు. లేకపోతే మీరు ఫోన్ నెంబర్స్ కూడా చేయొచ్చు. ఫోన్ నెంబర్స్ అవి 9000257058, 9490617440. ఈ నెంబర్లో కూడా కాల్ చేసి మీరు ప్లాస్మా డొనేట్ చేసి ఎదుటి వారి ప్రాణాలను రక్షించవచ్చు. సజ్జనా సార్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అటు భద్రత, అలాగే చనిపోయే పరిస్థితులు ఉన్న వాళ్ళకి ప్రాణాలను కూడా పోయడం. ఈ ఎస్సీఎస్సీ యొక్క ముఖ్య ఉద్దేశం ఇదే అనమాట. భద్రతగా ప్రజల్ని చూడాలి, ప్రాణాపాయ స్థితిలో వాళ్ళు కూడా తిరిగి వాళ్ళకి జీవాన్ని కల్పించాలి. సజ్జనా సార్ చెప్పినటువంటి ముఖ్యమైన మరో అంశం ఏంటంటే, ప్లాస్మా డొనేట్ చేయడం ద్వారా చనిపోయే వ్యక్తి బ్రతుకుతారు. అంటే కేవలం దేవుడికి మాత్రమే శక్తి లేదు. సో కేవలం దేవుడికి మాత్రమే ప్రాణాలు పోయేటువంటి వ్యక్తిని రక్షించే శక్తి లేదు. ప్లాస్మా డొనేట్ చేయడం ద్వారా, రక్తాన్ని డొనేట్ చేయడం ద్వారా కూడా ఎదుటి వ్యక్తి ప్రాణాలను మనం రక్షించవచ్చు. మనం కూడా ఒక దేవుడిగా అవతల వ్యక్తి మనసులో, అవతల వ్యక్తి యొక్క కుటుంబంలో మనం వెలుగొందవచ్చు. ఇది కాన్సెప్ట్. కాబట్టి ప్లాస్మా డొనేట్ చేయండి, రక్తదానం చేయండి, ఎదుటి వ్యక్తి యొక్క ప్రాణాలను మీరు రక్షించండి. సో మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రమేష్ పిట్ల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను ఎన్నో వీడియోస్ కూడా చేశాను సమాజ హితార్థం కోసం, ముఖ్యంగా ఆడవాళ్ళ భద్రత పట్ల. చాలా మందికి, కొన్ని వందల మందికి, వేల మందికి నేను కౌన్సిలింగ్ ఇచ్చాను. ఎటువంటి సెక్షన్స్ వస్తాయి ఆడవాళ్ళ భద్రత పట్ల, వాళ్ళు ఏ విధంగా ఫైల్ చేయొచ్చు కేసు, ఇలా చాలా కాల్స్ చేశాను, చాలా మంది కౌన్సిలింగ్ ఇచ్చాను. మీరు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి వీడియోస్. సజ్జనా సార్ యొక్క గొప్ప ఉద్దేశాన్ని మనం ప్రజలందరికీ తీసుకెళ్ళాలి. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా కష్టపడుతుంది మహిళా భద్రత గురించి. తెలంగాణ స్టేట్ పోలీసు చాలా కష్టపడుతున్నారు. మనం వారి యొక్క కష్టాలని మనం గుర్తించాలి, వారి యొక్క కొత్త కొత్త ఆలోచనలు గౌరవించి ప్రజల మధ్యలోకి తీసుకెళ్ళాలి. కాబట్టి ఈ షీ సేఫ్ అనేటువంటి యాప్ డౌన్లోడ్ చేసుకోండి, అందరికీ అవగాహన కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే కోవిడ్ 19 వచ్చిన వాళ్ళ పట్ల ఎవరైనా అమానుషంగా ప్రవర్తించినా మీరు కంప్లైంట్ చేయొచ్చు. ఆ రిపోర్ట్ నెంబర్ వచ్చేసి 9490617444కి మీరు కాల్ చేసినట్లయితే వాళ్ళు ఫైల్ కేసు ఫైల్ చేస్తారు ఎవరైనా అమానుషంగా ప్రవర్తిస్తే. సో మరొకసారి మై డియర్ ఫ్రెండ్స్, స్త్రీలను గౌరవించిన మన సాంప్రదాయం మనం గౌరవించండి. మీరు సరదాగా మాట్లాడవచ్చు, సరదాగా చాటింగ్ చేసుకోవచ్చు, సరదాగా ఈమెయిల్స్ పంపించుకోవచ్చు, కానీ ఒక స్త్రీని మానసికంగా వేధించినా, వాళ్ళని వెంబడించినా, బూతులు మాట్లాడినా, లేకపోతే వారి అసభ్యంగా మాట్లాడినా, వారి ఒంటరితనానికి భంగం వాటిల్లా, లేకపోతే ఇంట్లో వెళ్ళినప్పుడు వాళ్ళ ఏకాంతానికి భంగం కలిగించినా, వాళ్ళు ఫాలో చేసినా, వాళ్ళకి ఇష్టం లేకుండా నీతి చిత్రాలను పంపించినా, వాళ్ళను ముట్టుకున్నా, వారి యొక్క ప్రైవేట్ పార్ట్స్ని వాళ్ళ అనుమతి లేకుండా టచ్ చేసినా, లేకపోతే ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసినా, అది వర్క్ ఏరియా కావచ్చు, ఇంట్లో కావచ్చు, నెర్వస్ కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇటువంటి వాటికి, ఇటువంటి నేరాలకు పాల్పడితే మాత్రం కఠినమైనటువంటి శిక్షను వేస్తున్నారు మన తెలంగాణ స్టేట్ పోలీసు వారు. తస్మాత్ జాగ్రత్త, స్త్రీలను సంరక్షించడం మన యొక్క బాధ్యత. ఎందుకంటే ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు సంచరిస్తారని చెప్పేసి మన పెద్దలు అన్నారు. కాబట్టి స్త్రీలను మనం పూజించకపోయినా పర్వాలేదు, కానీ స్త్రీలకు రక్షణ కల్పించాలి. మీరు వాళ్ళతో మాట్లాడకపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళతో మాట్లాడే వాళ్ళని హర్ట్ మాత్రం చేయొద్దు. వాళ్ళ యొక్క
భద్రకి మనం ఎటువంటి ముప్పు వాటిల్ చేయకూడదు. స్త్రీ అనే పదం లేకపోతే మనం లేము. విమెన్ లో మెన్ ఉన్నారు గుర్తుపెట్టుకోండి, ఉమెన్ లో కూడా మ్యాన్ ఉన్నాడు గుర్తుపెట్టుకోండి. కాబట్టి స్త్రీలను గౌరవిద్దాం. మనం ఈ ప్రపంచంలోకి వచ్చినామంటే ఒక స్త్రీ ద్వారానే, మీరు గుర్తుపెట్టుకోండి. మనకి సరదాగా టైం స్పెండ్ చేయాలంటే ఒక వైఫ్ కావాలి. బాధ చెప్పుకోవడానికి బాధ వస్తే అమ్మ అని చెప్పుకోవడానికి అమ్మ కావాలి, సెలబ్రేషన్ చేసుకోవడానికి చెల్లెలు కావాలి. ఇలా ఏ విషయంలో నేను చూస్తే మనం స్త్రీలు లేకుండా మనం ఏం చేయలేము. కాబట్టి ప్రతి స్త్రీని తల్లిగా భావించండి, సరదాగా ఉండండి, సంతోషాన్ని పెంచండి, వాళ్ళని ఎదగనివ్వండి, వాళ్ళ యొక్క భావాన్ని వ్యక్తీకరణ చేసేటట్టు ప్రయత్నించండి, వాళ్ళ యొక్క ఆలోచన గౌరవించి వాళ్ళు ఉన్నత పదవిలోకి వెళ్ళడానికి మనం తప్పకుండా సహాయం చేయండి. అంతేకాని కేవలం మగవాడు అనేటువంటి అహంకారంతో వాళ్ళ పట్ల చాలా దురుసుగా ప్రవర్తించడం అనేది చాలా నేరం, ఒక ఆలోచించండి మీరు. సో ఎటువంటి ఎవరైనా సరే స్త్రీలు కావచ్చు, వాళ్ళకి ఎటువంటి లీగల్ అసిస్టెన్స్ అవసరం ఉంటే మాత్రం తప్పకుండా నాకు కాల్ చేయండి. మై నెంబర్ 9573359 5095. థ్యాంక్ యూ సో మచ్. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక స్త్రీ ఒక బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు దాదాపుగా ఒక 14 ఎముకల్ని పట్టపట్ట విరిచేస్తే ఎంత నొప్పి వస్తుందో అంత నొప్పి వస్తుందంట. అంత నొప్పి భరిస్తూ మనకు అమ్మ జన్మనిచ్చినప్పుడు ఎటువంటి మంచి పనులు చేయాలి, మన అమ్మని ఎంత గౌరవంగా గర్వపడేటట్లుగా చూసుకోవాలని ఆలోచించాలి తప్ప, అమ్మతో సమానమైనటువంటి మరొక స్త్రీని బాధపెడితే మనకి పాపమే తప్ప ఎటువంటి పుణ్యం రాదు, ఎటువంటి మేలు జరగదు. కాబట్టి స్త్రీని గౌరవించండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ అగైన్ థ్యాంక్స్ టు వీసీ సజ్జనార సార్ ఐపీఎస్, అండ్ థ్యాంక్స్ టు తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ అండ్ తెలంగాణ పోలీస్ టు కమ్ అప్ విత్ దీస్ కైండ్ ఆఫ్ గ్రేట్ ఇనిషియేటివ్స్. మీకు కూడా ఎటువంటి సహాయం సహకారం కావాలన్నా నేను పోలీస్ వారికి ఎప్పుడు అందుబాటులో ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.